హలో ఎవ్రీవన్ ఆర్ వాచింగ్ ఫనీ ఈ రోజు మన టూల్ బాక్స్ స్టాక్ లో ఎక్స్టెన్షన్ నిచ్చెనలు గురించి తెలుసుకుందాము ఎక్స్టెన్షన్ నిచ్చెనలు ప్రమాదకరమైన సాధనాలు కావచ్చు పడిపోవడం మరియు పవర్ లైన్ తాకడం వల్ల కార్మికులు మరణించారు మరియు గాయపడ్డారు ఉద్యోగం కోసం సరైన నిచ్చెనను ఎంచుకోండి నిచ్చెనలు సురక్షితమైన కోణంలో అమర్చడానికి మరియు టాప్ ల్యాండింగ్కు మించి తొంభై సెంటీమీటర్లు మూడు అడుగులు విస్తరించడానికి తగినంత పొడవు ఉండాలి రెండు విభాగాల పొడిగింపు నిచ్చెన పదిహేను మీటర్లు యాభై అడుగులు కంటే ఎక్కువ ఉండకూడదు ఈ మూడు విభాగాల నిచ్చెన ఇరవై మీటర్లు అరవై ఆరు అడుగులు కంటే ఎక్కువ కాదు మీరు నిచ్చెనలు సెటప్ చేయడానికి ముందు ఉపయోగించిన తర్వాత నిచ్చెన డామేజ్ లేదా లోపాల కోసం తనిఖీ చేయండి నిచ్చెనను దృఢమైన స్థాయి బేస్ మీద అమర్చండి ఆధారం ముదువైన వదులుగా లేదా తడిగా ఉన్న పదార్థంతో తయారు చేయబడినట్లయితే దానిని తీసివేయండి బాక్స్లు కాట్లు టేబుల్లు లేదా ఇతర అస్థిర వస్తువులపై పొడిగింపు నిచ్చెనలను ఎప్పుడూ ఏర్పాటు చేయవద్దు అనువైన లేదా కదిలే అపరితలాలకు వ్యతిరేకంగా వాటిని ఎప్పుడూ నిలబెట్టవద్దు నిచ్చెన పూర్తిగా విస్తరించబడినప్పుడు విభాగాలు తప్పనిసరిగా కనీసం తొంభై సెంటిమీటర్లు మూడు అడుగులు ఎక్కువ వ్యాప్తి చెందాలి పైకి లేదా క్రిందికి ఎక్కేటప్పుడు ఎల్లప్పుడూ నిచ్చెన వైపే చూడాలి పాయింట్ పద్ధతిని కొనసాగించండి ఎక్కే సమయంలో మీ చేతుల్లో అపకరణాలు పరికరాలు లేదా సామగ్రిని తీసుకెళ్లవద్దు ఎత్తడం మరియు తగ్గించడం కోసం హాయిస్ట్ లైన్ లేదా జిన్ వీల్ ఉపయోగించండి లైవ్ ఓవర్ హెడ్ పవర్ లైన్ల దగ్గర ఎక్స్టెన్షన్ నిచ్చెనలను ఏర్పాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రికల్ వైర్లు లేదా పరికరాల దగ్గర ఇప్పుడు మెటల్ లేదా మెటల్ రీన్ఫోర్స్డ్ నిచ్చెనలను ఉపయోగించవద్దు సాధ్యమైన చోట వర్క్ ప్లాట్ఫారంలుగా కాకుండా యాక్సెస్ కోసం మాత్రమే ఎక్స్టెన్షన్ నిచ్చెనలను ఉపయోగించండి ఎక్కడానికి ముందు మీ బూట్ల నుండి బురద మంచు మరియు ఇతర జారే పదార్థాలను శుభ్రం చేయండి మరిన్ని టూల్ బాక్స్ టాక్ టాపిక్లు లేదా భద్రతా సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఈ టూల్ బాక్స్ టాపిక్ నోట్స్ కోసం మా వెబ్సైటును విసిట్ చేయండి ధన్యవాదాలు